Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అలాగే వైఎస్ఆర్ ఆసరా వచ్చేసరికి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని జిల్లాల కన్నా మా తూర్పు గోదావరి జిల్లాకి ఎక్కువ మొత్తం 3,000 కోట్ల పైన అంటే చెప్పడానికే లేదు అన్న. ఇది బంగారు పథకం. ఈ పథకానికి ఎప్పుడెప్పుడు లబ్ధి పొందుదామా, ఎప్పుడెప్పుడు అన్న అందరం పండగ చేసుకోవడానికి, కరోనా వల్ల పండగలు కూడా లేవన్నా, ఇందుగా తీసుకుంటున్నాం. నిజంగా ధన్యవాదాలు అన్న, ఇంత అవకాశం ఇచ్చిందని మా పెద్దలందరికీ. నేను ఒక సామాన్య మహిళని, నువ్వు సామలకోట పాదయాత్ర వచ్చినప్పుడు ఎక్కడో దూరం నుంచి చూశాను. అలాంటిది ఈ రోజు మీతో మాట్లాడడం, వీళ్ళందరూ కల్పించడానికి చాలా ధన్యవాదాలు అన్న. థాంక్యూ. వైఎస్ఆర్ కడప. యా హరి, ఐ సీ యూ హరి, ప్లీజ్ గో. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు శ్రీకాంత్ గారు, కమలాపురం ఎమ్మెల్యే గారు, మన జాకియా ఖానుం కొత్త ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు సార్. సార్ ఈరోజు మన జిల్లాలో సార్ 40,431 గ్రూపులు, 398,000 మంది మహిళలు సార్, మొత్తం 337 కోట్ల రూపాయలు ఈరోజు మన ఖాతాల్లో జమ కానున్నాయి సార్. మొత్తం 1,350 కోట్లకు గాను మొదటి విడతగా తమరు మన జిల్లాకి 337 కోట్లు ఈరోజు ఇస్తున్నారు సార్. సో దాంట్లో భాగంగా ఈరోజు తమరితో ఇంటరాక్ట్ అవ్వడానికి మన కడప పట్టణం నుంచి శోభాబాయ్ అని చెప్పి మన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా మహిళ ఇక్కడ ఉన్నారు సార్, మెప్మా సంఘాల నుంచి మీతో మాట్లాడతారు. నమస్తే అమ్మ. జాకేమ్మ ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం తల్లి. జాకేమ్మ బాగుండారమ్మా? కూర్చోండి తల్లి. నవాబ్ సాహెబ్ సబ్ ఖైరియత్? బాగుండారమ్మా? శ్రీకాంత్ గ్రేట్, ఆల్ వెల్. యా ప్లీజ్ గో అహెడ్ హరి, ఐమ్ సారీ. నమస్తే అన్న. జగనన్న బాగున్నారన్నా? నమస్తే అమ్మా. నమస్తే తల్లి. బాగున్నారన్నా? బాగున్నారు తల్లి, బాగుండమ్మా. అన్నా నా పేరు శోభాబాయ్ అన్న. అన్న మాది పవిత్ర స్వయం సహాయక సంఘం అన్న. అన్న మీరు పాదయాత్ర చేసేటప్పుడు మాలాంటి మహిళలకు చాలా భరోసా ఇచ్చారన్న, నేనున్నానని భరోసా ఇచ్చారన్న ఆ రోజు. ఆ భరోసా ప్రకారంగానే ఈరోజు వైఎస్ఆర్ ఆసరాను ప్రారంభిస్తుంటే మా మహిళా సంఘాల తరఫులో అందరి తరఫు నుంచి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నా. అన్న గత ప్రభుత్వము రుణమాఫీ చేస్తానని మాకు మోసం చేసిందన్న. ఆ రుణమాఫీ చేయకపోవడం వల్ల ఈరోజు మా సంఘాలన్నీ చిన్నా భిన్నం అయిపోయాయన్న. ఆ విధంగా మళ్ళీ వాళ్ళు మాకు పశు కుంకం ఇచ్చి ఎన్నికల నాటికి పశు కుంకం ఇచ్చి మభ్యపెట్టారన్న. మేము మోసపోలేదన్న, మేము మోసపోకుండా ఈరోజు మిమ్మల్ని గెలిపించుకొని మీరున్నారని ధైర్యంతో ముందడుగేశామన్న. అదే నమ్మకం మాకు కలిగించారన్న మీరు. మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. అన్న మాకు వైఎస్ఆర్ ఆసరా కింద మా సంఘానికి, పవిత్ర సంఘానికి 10 మందికి కలిసి 4,00,000 రూపాయలు రుణమాఫీ అవుతుందన్న. దాంట్లో భాగంగా మా సంఘానికి 1,00,000 రూపాయలు డబ్బులు వస్తున్నాయన్న. దానికి మా సంఘ సభ్యుల తరఫు నుంచి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటానన్న. అన్న వైఎస్ఆర్ చేనూతను ప్రవేశపెట్టారన్న. వైఎస్ఆర్ చేనూతల్లో మీరు ఈరోజు ఎస్సీ 40 నుంచి 65 నుంచి 60 ఏండ్ల మహిళలు అందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు అందరికీ కూడా 18,750 రూపాయలు వాళ్ళ ఖాతాలోనే డైరెక్ట్ జమ చేయిస్తున్నారు చూడన్న. అది చాలా గొప్పగా ఉందిన్న. బద్దెల ఎవరు, దళాలు లేకుండా, ఏది లేకుండా డైరెక్ట్ వాళ్ళ ఖాతాలో ఇస్తున్నారు. దీనికి ఆన్సర్ అన్న. అన్న ఈ డబ్బు నాకు కూడా వర్తించిందన్న. నేను దీని నుంచి స్వీట్ బాక్స్ బిజినెస్ చేస్తానన్న. దాంట్లో నేను ఈ డబ్బు ఉపయోగించుకున్నానన్న. అన్న మీరు అమ్మఒడి కూడా ఇచ్చారన్న మాకు. అమ్మఒడి ద్వారా నా కూతురుకు చదివించుకోవడానికి ఆ డబ్బు చాలా ఉపయోగపడిందన్న. అన్న ఆ డబ్బుతో మేము యూనిఫామ్ కొనుక్కోవడం అయితేనేమి, నా బిడ్డకు నేను చదివించుకోవడానికి ఈ డబ్బు చాలా ఉపయోగపడిందన్న. అన్న కరోనా టైంలో ఒక దేవుడుగా మీరు మమ్మల్ని ఆదుకున్నారన్న. కరోనా టైంలో మాకు రెండు విడతలుగా అంటే 2 సార్లు మాకు సరుకులను ఉచితంగా ఇచ్చారన్న. నెలకు 2 సార్లు అన్న, 2 సార్లు ఉచితంగా సరుకులు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారన్న. అన్న వాలంటీర్లను ప్రవేశపెట్టడం సామాన్యమైన విషయం కాదన్న. వాలంటీర్లను ప్రవేశపెట్టి ఈరోజు మా ఇంటికి డైరెక్ట్ గా 1,000 రూపాయలు అందించారు చూడన్న. చాలా ధన్యవాదాలన్న. అన్న మీరు ఇంకొకటి అన్న, మెగ్మా తరపు నుంచి మాకు మాస్కులు కుట్టుకునే అవకాశం కల్పించారు చూడన్న.
చాలా ఆ టైంలో మేము దిక్కు తోచనే పరిస్థితుల్లో మాకు మార్కులు కుట్టించే అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఇంకోటి కూడా చేశారన్న మీరు ఏమంటే ఈ జూమ్ యాప్ ద్వారా మా మెగ్మా ద్వారా మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్న. ఆ ట్రైనింగ్ లో మేమైతే యోగా చేయడం అయితే ఏమి మళ్ళీ వేడి నీళ్ళు ఎలా ఎప్పుడెప్పుడు తాగాల అనేది కానీ, కషాయం ఎలా కాంచుకొని తాగాలని కానీ, మాస్కులు ఎలా వాడాలి, శానిటైజర్ ఎలా చేసుకోవాలి, ఈ విధంగా మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మేము మా సభ్యులందరూ ట్రైనింగ్ తీసుకొని మా ఇరుగు పొరుగు ఉండే కన్నా కూడా ఈ విధంగా చెప్పాం సార్. దాదాపు 40 డిసెంబర్లో మా ఇంటికి ఒక 30 ఇళ్ల వరకు కూడా కరోనా అనే సమస్య లేదు సార్, మేము అంత జాగ్రత్త తీసుకున్నాం సార్. సార్ ఈరోజు మీరు మహిళా పక్షపాతి అని నేను చెప్పుకుంటున్నా సార్, ఎందుకంటే సార్ మీరు వైఎస్ఆర్ భరోసా అయితేనేమి, వైఎస్ఆర్ చేనూత అయితేనేమి, అమ్మ ఒడి అయితేనేమి, మళ్ళీ ఈ కాపు నేస్తాము ఇట్లాంటివి ఎన్నో పథకాలను మహిళలకే ప్రవేశపెట్టారు సార్. అందుకని అంతేకాకుండా సార్ ఈ చట్ట ఇది దిశా చట్టాన్ని ప్రవేశపెట్టి మా మహిళలకు రక్షణ కలిగించారు సార్. ఇంకొకటి సార్, ఈరోజు ఇళ్ల స్థల పట్టాలు మహిళల పేరుటనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్తున్నారు సార్, అందుకు కూడా సంతోషంగా ఉంది సార్. ఇంకోటి సార్, మీరు గర్భవతులకైతేనేమి, చిన్నపిల్లలకైతేనేమి పౌష్టిక రక్తహీనత లేకుండా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు కదా సార్, దానివల్ల మీకు ఈ పనులన్నీ మహిళల కోసమే చేస్తున్నారు సార్, దానికి గర్వంగా మీరు మా మహిళా పక్ష సీఎం అని నేను గర్వంగా చెప్పుకుంటున్నా సార్. ఇంకోటి సార్, మీకు చిన్న చిన్న విషయం చెప్తాను సార్. సార్ మీరు గత 20 ఏళ్ల కిందట మన కడపలో పాత బస్టాండ్ లో వెంకటేశ్వర స్వీట్ షాప్ లో స్వీట్ తీసుకొనికి వచ్చిన్నారు సార్. మీరు నేను అక్కడే నిలబడి ఉన్నాను సార్, అప్పుడు రాఖీ పండగ సార్, మీరు స్వీట్లన్నీ తీసుకొని దిగి వెళ్తూ మళ్ళీ తిరిగి వచ్చి అమ్మ ఈ 200 తీసుకొని నువ్వు గాజులు వేసుకోమ్మా అని చెప్పి ఇచ్చారు సార్. ఆ రోజు నాకు అవుతుండేది ఆనందం సార్. అది ఆ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు సార్, మీరు ఎవరు కూడా ఆ రోజు నాకు తెలియదు సార్. మీ డ్రైవర్ గారు వచ్చి ఆ స్వీట్లన్నీ తీసుకొని పోతూ సార్ ఆయన ఎవరు సార్ అని అడిగితే, రాజన్న కొడుకమ్మా, జగనన్నమ్మా, జగన్ సార్ అమ్మా అంటే, అయ్యో జగన్ సార్ తో నేను 200 డబ్బులు తీసుకుంటున్నా అని చాలా సంతోషం అయింది అన్న ఆ రోజు. కాకపోతే అన్న 20 ఏళ్ల కిందట 200 సాయం చేసిన నాకే ఇంత ఆనందంగా ఉంటే, ఇన్ని పథకాలు ప్రవేశపెట్టినా మా మహిళలందరూ మిమ్మల్ని ఎంత ఏ విధంగా కొలుచుకుంటామో ఒకసారి ఊహించుకోండి సార్. సార్ మీరు కడపగడ్డలో పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాం సార్, అదే గడ్డలో మేము కూడా పుట్టినందుకు చాలా ఆనందపడుతున్నాం సార్. ఈ విషయాలన్నీ సార్ పంచుకుంటున్న ఈరోజు సామాన్య మహిళలం సార్, మేము ఎన్నో ఇంట్లో వంట చేసుకునే వాళ్ళం, అటువంటి వాళ్ళం ఈరోజు మీ ముందర కూర్చొని ఈ విధంగా మాట్లాడగలుగుతున్నామంటే మీ చేనూత ఎంతగా ఉంటుంది సార్. సార్ ఒకే మాట చెప్తున్నాం సార్, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మీరు కలకాలం మాకు ముఖ్యమంత్రిగానే ఉండాలా, మా ప్రజ మా మహిళలందరూ మీకే సపోర్ట్ సార్. మీరు సాయం చేసే గుణం ఈ రోజు రాలేదు సార్, మీకు చిన్నప్పటి నుంచే ఉంది సార్. ఆ సాయం చేసే గుణం ఉండడం వల్లనే నాకు ఆ రోజు 200 ఇస్తే ఈ రోజు అక్క చెల్లెమ్మలకు ఎంత సాయం చేయాలా సార్? ఎన్ని పథకాలను ప్రవేశపెడతారు సార్? అన్ని మంచి పథకాలను ప్రవేశపెట్టి మా అందరికీ చేనూతని ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీను మరి మీతో మాట్లాడగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. చాలా ధన్యవాదాలు సార్. విశాఖపట్నం విశాఖపట్నం ప్లీజ్ గో సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ విశాఖపట్నంలో సార్ ఈరోజు